ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఎవరు అడగడం లేదని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ప్రజలు ఎందుకు అడుగుతారు నీకు భయపడిపోతున్నారు ఎదిరించి అడిగితే పథకాలు కట్ చేస్తున్నావు సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడుతున్నావు పోనీ మా అందరికి పక్కన పెట్టు మా మీద ఎలాగ దాడులు చేసావు కేసులు పెట్టావు పథకాలు ఆపావు నీ పార్టీకి చెందిన వ్యక్తే నీ పార్టీకి చెందిన నాయకులు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలన బాగోలేదు నీ పరిపాలనలో మంత్రులు చెంచాగాలను పెట్టుకొని దోచుకుంటున్నారని కొంతమంది మాట్లాడితే మీరు చూశారు కదా నిన్న ఒంగోలు గుప్తగారిని సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణాలు జరుగుతున్నాయని చెప్పి ప్రపంచ దేశాలు సిగ్గుపడే విధంగా అటువంటి సంఘటన జరిగితే ముఖ్యమంత్రి ఏం చేయాలి నిజమైనటువంటి ప్రజాస్వామ్య వాదైతే నిజమైనటువంటి ముఖ్యమంత్రి అయితే వెంటనే ఇష్యూ మీద యాక్షన్ తీసుకోవాలి బాధ్యుల మీద కఠినమైనటువంటి శిక్ష పడించే విధంగా చూడాలి దాన్ని కూడా ఎంత బాధ ఈవేళ చూశానే నిన్న సాయంత్రం చెదగబడినటువంటి వ్యక్తికి నిన్న సాయంత్రానికి మెంటల్ అయిపోయానని చెప్పి ప్రకటించిన వ్యక్తికి మళ్ళీ అదే మంత్రి ఈరోజు ఉదయానికి భయపెట్టి ఫ్యామిలీని చంపేస్తామని చెప్పి ఆ వ్యక్తికే తెచ్చి ఆయనతో కేక్ కట్ చేసి నోట్లో కేక్ ఎడుతుంటే ఎటు పోతున్నాం ఏంటిది మీరు చేసిన విధ పనులు ఎవరికి తెలియనుకుంటున్నారా ఎంత దారుణం ఇది డీజీపీ ఏం చేస్తున్నాడు స్వచ్ఛందంగా కేసు కట్టాలా లేదా దీనికి సాక్ష్యం అవసరం లేదు ప్రపంచం చూసింది సాక్ష్యం కనీసం డీజీపీ స్పందించడు పోలీసులు స్పందించడు ముఖ్యమంత్రి రాజీ చేసి ఎవరికైతే చిదగ బాదాడు ఎవరికైతే పిచ్చివాడిని ముద్రేశారు ఎవరైతే ఈ సమాజంలో పనికిరాడని చెప్పి చెప్పారు ఎవరికైతే మీరు చావు బతుకులుగా బాధారు ఆ వ్యక్తికే తెచ్చి కేకులు కట్ చేశారంటే ఎటులిపోతున్నారు మీరు ఇటువంటి దారుణాలన్నీ జరుగుతున్నాయి ఇప్పటికే మీ పతనం ప్రారంభం అయింది చాలామంది అనుకుంటున్నారు భయపడి అడగడం లేదని ఏ ఒక్కడికి మనం కదిలించినా ఈ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకం ఉంది ఎప్పటికైనా సరే మీరు పరిపాలన చేసినంతకాలం ప్రజలకి ఉపయోగపడే విధంగా పది మంది చెప్పుకునే విధంగా పరిపాలన చేయాలి తప్ప ఎప్పుడు పోతాడు ఈ ముఖ్యమంత్రి ఈ దరిద్రం ఎప్పుడు వెళ్తుంది ఈ రాష్ట్రానికని ఏదో అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ కాదు ఐదు కోట్ల మంది రాత్రింబవళ్ళు ప్రార్థిస్తున్నారు ఈ దుర్మార్గమైనటువంటి పాలన ఎప్పుడు పోతుంది మళ్ళీ రామరాజ్యం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూసినటువంటి పరిస్థితి వచ్చిందంటే నీ పరిపాలన ఏ రకంగా ఉందో జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అస్సంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడతా అంటే చంపేయాలన్నారు దీపిక పడుకొని నరుకుతామన్నారు సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారు అన్నారు అంతకంటే డ్యామేజింగ్గా ఉంటున్నారు సో ఎంత హీట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ వీళ్ళే దే స్త్రీ దేవత అంటారు స్త్రీని పూజించాలంటారు స్త్రీని అది చేయాలంటారు ఇది చేయాలంటారు